వెల్కమ్ టు మహాడిబేట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న జరిగిన సంఘటన, స్వయంగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడి కంట తడిపెట్టి ఇక తాను అసెంబ్లీలోకి అడుగు పెట్టను, ఒకవేళ అడుగు పెడితే ముఖ్యమంత్రి అయినాకే అంటూ ఆయన బయటకు రావడం, ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో ముఖ్యంగా సొంత ఆయన సతీమణి నారా భువనేశ్వరి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు, పూర్తిగా ఆ వ్యాఖ్యలకు ఆయన ఎమోషనల్గా కొంత బ్రేక్ అయిన నేపథ్యంలో మొత్తం ఆ సంఘటన మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ దుమారమే రేగుతోంది. రాజకీయ దుమారం కాదు, ప్రతి సామాన్య మహిళలు కూడా దీనికి సంబంధించి స్పందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా, అంటే ఈరోజు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా స్పందించారు. బాలకృష్ణ ఎమ్మెల్యే, హిందూపురం ఎమ్మెల్యే, అదేవిధంగా హీరో బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ, అధికారం చుట్టూ గోడలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాము గోడలని బద్దలు కొట్టి మరీ అంతు చూస్తాం, కబడ్దారంటూ హెచ్చరించారు. మరోవైపు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా, ఎన్టీఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి, గారపాటి లోకేశ్వరి, అదేవిధంగా మిగిలిన కుటుంబ సభ్యులు నందమూరి సుహాసిని అందరూ కూడా, ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ అందరూ కూడా అసెంబ్లీలో తమ సోదరికి జరిగిన అవమానం పట్ల అందరూ కూడా స్పందించడంతో పాటు దయచేసి మీ రాజకీయాలు మీరు చూసుకోండి, ఏదన్నా ఉంటే రాష్ట్రం అభివృద్ధి వైపు దృష్టి సారించండి, మమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దు అని అంటూ వాళ్ళందరూ కూడా స్పందించారు. దాంతోపాటు స్వయంగా జరిగిన సంఘటనకి ఖచ్చితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి ఆయన తరపు నుంచానని చెప్పి డిమాండ్ చేశారు. దాంతోపాటు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, అదేవిధంగా వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు ముగ్గురిని కూడా బర్తరఫ్ చేయాలి అంటూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి పరిస్థితి అసెంబ్లీలో రావద్దు అని అంటూ ఆయన ఒక సూచన చేశారు. వీటితో పాటు సినీ నటుడు నాగబాబు కానీ అందరూ కూడా స్పందిస్తున్నారు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏంటి అంటే ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరికి అసెంబ్లీలో అవమానం జరగడం ఏంటి, ఏనాడు రాజకీయాల జోలికి రాని భువనేశ్వరికి భువనేశ్వరి పట్ల ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. అందరు మేధావి వర్గాలతో సహా అందరూ కూడా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సంఘటనలు, ఇలాంటి పరిణామాలు రాష్ట్ర శాసనసభలో చోటు చేసుకోవడానికి కారణం ఏంటి, ఇకపై ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు ఉన్నారు లైవ్లో, అదేవిధంగా టీఆర్ఎస్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మరికొద్దిసేపట్లో అరికపూడి గాంధీ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. ఇక ముందుగా తులసిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి నిన్న జరిగిన అసెంబ్లీలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా చూసాము, అసలు అంటే సంఘటన జరిగిన పరిస్థితి చూసాము, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసాము, ఇంకా కూడా ఏదో ఫ్లోలో అలా వచ్చింది, పొరపాటు అయింది అని చెప్పకుండా దాన్ని సమర్థించుకుంటున్నారు అధికార పార్టీకి సంబంధించిన మంత్రులతో సహా అందరూ, ఏంటి ఎలా దీన్ని, ఏంటి అసలు అంటే ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఇంకా ఎందుకు సమర్థించుకుంటున్నారు? మా నిన్నటి రోజు అంటే 2021 నవంబర్ 19 అనేది తెలుగు జాతి చరిత్రలో ఒక దుర్దినం, ఒక చీకటి రోజు తెలుగు జాతి చరిత్రలో. ఎందుకు ఆ మాటను అంటున్నారంటే, తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను దిగ్దిగంతాలకు వ్యాపింపజేసి, ఖండ ఖండాంతరాలకు వ్యాపింపజేసిన విశ్వవిఖ్యాత నవరస నటసార్వభౌముడు నందమూరి తారక రాముడు, తెలుగు తల్లి ముద్దు పెట్టినటువంటి నందమూరి తారక రామారావు యొక్క ఆడబిడ్డ మీద, ఆడబిడ్డకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అవమానం జరిగిన రోజు కాబట్టి ఇది దుర్దినం. ఒక విధంగా చెప్పాలంటే స్త్రీ జాతి మీదనే జరిగిన దాడి. ఇప్పుడు అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది, ఇది ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక. ఒక పక్క ఎప్పుడూ అనావృష్టితో ఉండే రాయలసీమ ప్రాంతంలో గత వారం రోజులుగా అతివృష్టి, వరదలు, నష్టము, విపరీతమైన నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, పశు నష్టము ఊహించని స్థాయిలో జరిగి ఓ దిక్కు ఇబ్బంది పడతా ఉంటే, అటువంటి పరిస్థితుల్లో అటువంటి సమస్యల పరిష్కారం కోసము అసెంబ్లీ వేదిక కాకుండా ఈ విధంగా తిట్ల పురాణానికి, బూతుల పురాణానికి దానికి వేదిక కావడం అనేది చాలా చాలా బాధాకరం. మనము రాను రాను ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల ఆ సభ యొక్క
క్వాలిటీ వచ్చేసి గణనీయంగా తగ్గిపోతుంది. గతానికి ఇప్పటికి చూస్తే ఇది ఎలా ఉంది అంటే, భర్తృహరి సుభాషితం, ఆకాశంబు నుండి శంభుని శిరంబు, అందుండి సీతాద్రి, సుశ్లోకం పైన హిమాద్రి నుండి భువి, భూలోకంబు నుండి ఎస్తో కాంబోధి, పయోధి నుండి పవనాంధోలోకము చేరే గంగా కూలంకష, పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతములు. కాబట్టి వివేకము నశించిపోయినప్పుడు ఏ విధంగా వచ్చేసి ఆకాశం నుండి పాతాళానికి పడిపోయినట్టు అసెంబ్లీ సమావేశాల యొక్క క్వాలిటీ చర్చ నుండి రచ్చకొచ్చేసి క్రమేణా తగ్గిపోతా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామ క్రమం జరుగుతూ ఉంది. గతంలో మనము నీలం సంజీవ రెడ్డి గారు కానీ, తరిమల నాగిరెడ్డి గారు కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, వావిలాల గోపాలకృష్ణయ్య గారు కానీ, లేదా వచ్చేసి జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు, ఇటువంటి సంస్కారవంతులు, ప్రాజ్ఞులు, విజ్ఞులు, మేధావులు, వాళ్ళ చర్చలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నా అంటే ఒక మంచి సినిమా ఉన్నప్పుడు కూడా సినిమాను వదులుకొని వచ్చేసి ఆ అసెంబ్లీ సమావేశాలను చూద్దాం అనే రోజులు. కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అంటేనే అసహ్యము, జుగుప్స, భయం, ఏమి జరుగుతుందో అనే ఒక భయానక వాతావరణం వచ్చేసి జరుగుతూ ఉంది. కాబట్టి క్రమేణా వచ్చేసి అసెంబ్లీ సమావేశాల క్వాలిటీ అనేది తగ్గిపోవడం అనేది ఆ పరిణామ క్రమములో నిన్న జరిగింది ఒక పరాకాష్ఠ. దీన్ని డెఫినెట్ గా వచ్చేసి అనేక గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మనము చరిత్రలో మనకు అనేక సందర్భాల్లో ఇటువంటి మహాభారతంలో కురుసభలో కూడా జరిగింది. కానీ తర్వాత జరిగిన పరిణామం కూడా మనకు తెలుసు. కురుసభలో ఏమి జరిగింది, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, తర్వాత వచ్చేసి శకుని ఏం చేశారు, తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగింది మనకు చూసాం. కాబట్టి ఇటువంటి తెలిసి కూడా సంబంధం లేని సందర్భాల్లో ఎప్పుడైతే విషయ పరిజ్ఞానం తక్కువ ఉంటుందో, చర్చకు అవకాశ చర్చని దాంట్లో పాల్గొనే సత్తా లేనప్పుడు, సరుకు లేనప్పుడు ఇవన్నీ వస్తాయి. ఆ నేపథ్యంలో ఈ రన్నింగ్ కామెంటరీలు ఇవన్నీ రావడము, ఆ రన్నింగ్ కామెంటరీల నేపథ్యంలోని ఇవన్నీ వస్తాయి. ప్రధానంగా స్పీకర్ స్థానంలో ఉండే వ్యక్తి కంట్రోల్ ఎఫిషియెంట్ గా, నిష్పాక్షికంగా కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్ గా వచ్చేసి సభను కంట్రోల్ పెట్టచ్చు. సభా నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకుడు, సభా నాయకులతో పాటు స్పీకరు ప్రధానమైన పాత్ర వహిస్తాడు. గతంలో నీలం సంజీవ రెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నిక అయినప్పటికీ నిష్పాక్షికంగా ఉండాలని చెప్పేసి పార్టీకి రాజీనామా చేశాడు లోక్సభ స్పీకర్ అయితేనే. కాబట్టి ఆ విధంగా ఆ చైర్లో ఉండే వ్యక్తి, ఎందుకంటే మైక్ వాళ్ళ చేతిలో ఉంటుంది. గతంలో అన్పార్లమెంటరీ వర్డ్ ఈవెన్ సెంటెన్స్ కాదు, అన్పార్లమెంటరీ వర్డ్ వస్తే ఆ వర్డ్ని వచ్చేసి ఇమీడియట్ గా వచ్చేసి స్పీకరు ఆ మైక్ ఆఫ్ చేసేసి అది ఇమీడియట్ గా ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. ఆ పార్లమెంటరీ రేపు రికార్డ్స్ లో ఉండకూడదని చెప్పేసి మరుసటి రోజు పేపర్లో కూడా వచ్చేటి కాదు. కానీ ఇప్పుడు ఈ ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇవి రావడము, యాజ్ ఇట్ ఈస్ గా మనము చూడము, దానికి తోడు స్పీకర్లు వచ్చేసి అది వాళ్ళు ఎఫిషియెంట్గా పనిచేయకపోవడము, నిష్పాక్షికంగా ఉండకపోవడంతో ఈ యొక్క పరిస్థితి కొంతవరకు స్పీకర్ వ్యవస్థలోటు. రెండవది నాయకులు, సభా నాయకులు, ఆ పార్టీల నాయకులు వచ్చేసి కొంత హుందాగా బిహేవ్ చేసేవాళ్ళు గతంలో, ఎందుకంటే చర్చల మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు చర్చల మీద కాకుండా రచ్చ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రన్నింగ్ కామెంటరీ అనేది మధ్యలో వస్తూ ఉంది. ఇప్పుడు మనమే ఉంది చర్చా వేదికల్లో, నేను మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడనిచ్చి మళ్ళీ మిగతా వాళ్ళు ఎంటర్ అయితే కదా నేను చెప్పేది అర్థమవుతుంది, వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది. అలా కాకుండా రన్నింగ్ కామెంట్ వచ్చింది అనుకోండి, ఆ నుండి ఇంకా రెచ్చిపోవడము, ఆ రెచ్చిపోయే నేపథ్యంలో ఇంకా ఈ చర్చ పక్కకు పోవడము, వేరేట్ రావడము. ఇది అసెంబ్లీలో ఇటీవల కాలంలో ఈ యొక్క రన్నింగ్ కామెంటరీ ఎక్కువ రావడము, ఆ రన్నింగ్ కామెంటరీని స్పీకర్లు కంట్రోల్ చేయలేకపోవడము, అన్పార్లమెంటరీ వర్డ్స్ ను కంట్రోల్ చేయకపోవడము, వాళ్ళు నిష్పాక్షికంగా ఉండకపోవడము. నాయకులు వచ్చేసి నిన్ననే జగన్మోహన్ రెడ్డి ఒకసారి వచ్చేసి ఆ విధంగా మాట్లాడేటప్పుడు బీ కంట్రోల్ టంగ్ అనే ఒక మాట వింటే జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఆకాశంతో పోయింది. ఒక్క మాట అంతే, వాళ్ళ పార్టీ వాళ్ళకి వచ్చేసి ఇంత నోటు నాకు జారినప్పుడు దాన్ని ఎంకరేజ్ కాదు, కంట్రోల్ యువర్ టంగ్ అని ఒక్క మాట అనింటే గనా జగన్మోహన్ రెడ్డి గారి స్కోరు ఎక్కడికో పోయినది, వచ్చేసాయన ఇమేజ్ ఆకాశానికి ఎత్తిండేది. కాబట్టి మనం ఇవన్నీ కొంచెం నాయకులు పక్కన స్టాలిన్ గతంలో కరుణానిధికి జయలలితకు ఎంత శత్రుత్వం ఉండేది ఇటువంటి సంఘటనలు చూసాం.
కానీ అటువంటి కరుణానిధి కుమారుడు స్టాలిన్ వచ్చిన తర్వాత ఆయన పందా మార్చుకొని ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తారు కదా, మనము అప్రిషియేట్ చేస్తున్నాం. కాబట్టి సమాజం ఎప్పుడు వచ్చేసి ఏదో తిట్టు పురాణాన్ని బూతుల పురాణాన్ని ఆహ్వానిస్తారు ఆస్వాదిస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. మంచి సినిమా వచ్చేసి ఒక కుటుంబ నేపథ్యం ఉండే సినిమాను మంచి సినిమాలు ఇప్పటికీ ఆదరిస్తున్నారు. ఇప్పటికీ వచ్చేసి సినిమాల్లో మంచి సినిమా చెప్పంటే ఏ గుండమ్మ కథనో ఏ మాయాబద్ధనో చెప్తారు, ఇప్పుడు కూడా ఇటీవలకి చెప్పరు. కాబట్టి ఎప్పటికీ వచ్చేసి సంస్కారానికి ఎప్పటికీ విలువ ఉంటుంది. కాబట్టి ఆ ఏదో కుసంస్కారాలకే ఆ సమాజంలో ఉంటుంది అనేది ఎప్పుడు కాదు. ఇప్పటికే కుసంస్కారం నన్నాళ్ళు ఉంటుంది, కానీ ఫైనల్ గా సంస్కారమే ప్రివేల్ అవుతుంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. పార్టీ నాయకులు స్పీకర్లు మాట్లాడే వాళ్ళు కూడా. తులసిరెడ్డి గారు, అంటే జరిగిన సంఘటన తర్వాత అసెంబ్లీ సంఘటన తర్వాత కనీసం అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ వైఖరిలో మార్పు వస్తుందేమో, ఏదో పొరపాటున జరిగింది లేదా పొరపాటున కొంత ఆ ఫ్లోలో నోరు జారింది అనో ఇలా అంటారేమో అని అనుకుంటే, ఈరోజు పేరుని నాని మాట్లాడారు ప్రభుత్వ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి, ఆయన మాట్లాడుతూ అసలు అక్కడ అదేం జరగలేదు కావాలని డ్రామాలు చేస్తున్నారు, కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఇందులో లాగుతున్నారు అని చెప్పి ఆయన అండము, తర్వాత లక్ష్మీపార్వతి గారు అండము, ఏంటి అంటే ఇంకా కూడా ఇది ఇంకా ప్రొలాంగ్ చేసే దిశగానే ప్రభుత్వ వైఖరి ఉండడాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు చిన్నయ్య పరవస్తు చిన్నైశ్వరి నీతి చంద్రికలో ఒక పద్యం ఉంది, ఆ స్టార్టింగ్ లోనేది, కలిమి పరువము అధికారము అవివేకము ఈ నాలుగింటిలో ఒక్కొక్కటి అనేక అనర్థాలకు దారితీస్తుంది, ఈ నాలుగు కలిస్తే ఇంకా చెప్పతరమా అంటాడు నీతి చంద్రికలో పరవస్తు చిన్నైశ్వరి. ఫస్ట్ పద్యమే ఇదన్నమాట, కలిమి పరువము అధికారము అవివేకము ఈ నాలుగింటిలో ఒక్కొక్కటి ఒక అనర్థం అనేక అనర్థాలకు దారితీస్తుంది, ఇవన్నీ కలిస్తే చెప్పతరమా అంటారు. ఆ విధంగా ఈ నాలుగు కలిస్తాయి. కాబట్టి ఇక్కడ యథారాజా తథా ప్రజ, నేను ముందే చెప్పాను పార్టీ నాయకులు, నేను ఈ పక్క వైకాపా పార్టీకి జగన్ కానీ ఈ పక్క టీడీపీకి చంద్రబాబు కానీ ఇంకో పార్టీలు కానీ నాయకుడు వచ్చేసేసి నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కంట్రోల్ యువర్ టంగ్ అని అంటే ఈ పాటికి ఆయన ఇమేజ్ ఎక్కడో పెరిగిపోయింది అది, కానీ ఆయన మనస్తత్వం అది కాదు. కాబట్టి మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆయన దాన్ని వీళ్ళు మాట్లాడేదాన్ని ఆయన ఆస్వాదిస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు పరోక్షం కానీ ప్రత్యక్షం కానీ. కాబట్టి ఇది నాయకుల్లో మార్పు రావాలి, రానప్పుడు సమాజంలోనే మార్పు వస్తుంది. సమాజమే ఇప్పుడు వచ్చేసి మోడీ గారు దాదాపు సంవత్సరం తర్వాత మరి వాళ్ళ మీద వచ్చేసి జలఫిరంగులు చలి ఎముకలు కొరికే చలిలో తర్వాత లాటరీ దెబ్బలు ఎన్నో జరిగినాయి, ఆఖరికి 750 మంది చనిపోయారు, ఎర్రకోట మీద కేసు, లఖింపూర్ మీద, ఆఖరికి వచ్చేసి ప్రజాస్పందనకు వచ్చేసి ప్రతిస్పందనకు తల ఒక్కకి తప్పలేదు. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి దీన్ని పర్యవసానం వచ్చేసి వైకాపా పార్టీ ఇది ఈ విధంగా ఎవరు చేసినా అనుభవిస్తారు. ప్రస్తుతం నిన్న జరిగిన ఉదంతం వచ్చేసి వైకాపా పార్టీ దాని యొక్క దుష్పరిణామం వచ్చేసి తీవ్రంగా ఉంటుంది, అట్టా ఇట్లా ఉండదు కాదు. చరిత్రలో మనకు వచ్చేసి కురుసభలో ఏమి జరిగిందో దుశ్శాసనునికి దుర్యోధనునికి అటువంటి పరిస్థితి వచ్చేసేసి ఇది ఆషామాషి వ్యవహారం కాదు. స్త్రీ జాతి మీదనే జరిగిన దాడిగా దీన్ని ఈనాడు యావత్ ఆంధ్రప్రదేశ్ కాకుండా అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలు, తెలంగాణలో ఉండే వాళ్ళు కూడా ఇదిని ఎవరు కూడా హర్షించడం లేదు. దీంట్లో వచ్చేసి తప్పులు అనేక మందికి ఉంటాయి, తప్పులు వచ్చేసి కానీ సంబంధం లేకుండా ఏదో ఒకటి అనాలి కాబట్టి క్యారెక్టర్ అసాసినేషన్ దానికి అర్థం పర్థం లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు న్యాచురల్గా సమాజం వచ్చేసి డెఫినెట్గా ఆలోచిస్తుంది. దీని పర్యవసనాలు మాత్రము రాబో రోజుల్లో తీవ్రంగానే ఉంటాయి, ఎస్పెషల్లీ మహిళా లోకం మీద. ఏ ఒక్క మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏ కుటుంబ సభ్యులు కూడా దాన్ని హర్షించరు. ఇప్పుడు మనకు భర్తృహరి సుభాషితం ఉంటుంది, భూషలు కావు మర్త్యులకు భూరి మయంగద తార హారములు భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు, పురుషుని భూషితు చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించు నన్నయ్యను అంటాడు. అంటే అన్నిటికంటే మానవునికి
అలంకారం ఏమంటే అటు పురుషుని గాని స్త్రీ గాని బంగారు ఆభరణాలు ఇవి కాదు, వాగ్భూషణమే సుభూషణము, మంచిగా మాట్లాడమే సుభూషణం అన్నిటికంటే అలంకారం అని చెప్పేసి భర్తృహరి సుభాషితం చెప్తుంది. కాబట్టి ఇవన్నీ మనము పెద్దలు మనకు వచ్చేసి ఇవన్నీ చెప్పినట్టు ఆచరిస్తే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమే కావు. కాబట్టి ఇప్పటికైనా జరిగింది ఏదో జరిగిపోయింది, ఆ పక్క కానీ ఈ పక్క కానీ అనేక సమస్యలు, ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. చెప్పినట్లు ఇప్పుడు వరద సమస్య, తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు రైతాంగం కాకుండా మొత్తం యావత్ ప్రజానీకం వచ్చేసి జన నష్టము, తర్వాత వచ్చేసి ఆస్తి నష్టము, పశు నష్టము, ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇకనైనా ఈ యొక్క బూతు పురాణాన్ని స్టాప్ చేసేసి సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది ప్రభుత్వానికి మంచిది, సమాజానికి మంచిది, ప్రజలకు మంచిది అని చెప్పేసి నా అభిప్రాయం. రైట్, మహా డిబేట్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.